హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడ ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. నాకు ఈపుల భుజానికి ఇంకా దెబ్బలు ఉన్నాయి, పిల్లలకు వాతలు ఉన్నాయి, పహాడీ గద్వాలు కొట్టిన కుట్టుడ. అజ్ఞాతవాసంలో కూడా కొద్ది రోజులు ఉన్నట్టున్నారు. 13 కేసులు ఉన్నాయి. రాజకీయాల నుంచి ఎందుకు మీరు హఠాత్తుగా కనుమరుగయ్యారనొచ్చా, తప్పుకున్నారనొచ్చా? నాకు పెద్ద రాజకీయ వ్యామోహం. అన్నమ్మ గారికి ముఖ్యమంత్రి పదవి రావాలి, టీపీసీసీ రావాలనేది చర్చ నడుస్తుంది. రేవంత్ కూడా అదే డిమాండ్తో కాంగ్రెస్లో చేరడాన్ని ఎలా జీర్ణించుకుంటారు? పైకి తీయగా మాట్లాడతారు, లోన్ చాలా వెన్నుపోటు పొడిచారు రాజకీయాలు. డీకే కుటుంబానికి రేవంత్ కాంగ్రెస్లోకి రావడం ఇష్టం లేదు అని అంటున్నారు. చెత్త రాజకీయం ఉంది. ఇక మీరు రాజకీయాల వైపు వెళ్ళే ఆలోచన లేదు ఇంకా? ఆమె రాజకీయాల్లో ఉంటానంత వరకు నేను రాజకీయాలు. డీకే అరుణ గారి భర్త భరతసింహారెడ్డి అనే పరిస్థితి వచ్చింది. ఆమె ఉన్నన్ని దినాలు ప్రత్యర్థులను కూడా చాలా తెలివిగా దెబ్బతీస్తారని, అసలు ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటారని. రాజకీయం తప్పదు కదా. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కేసీఆర్ ఈ తెలంగాణ తీసుకొచ్చారు. ఈయన తెలంగాణకి చేసినదంటూ ఏం లేదు, ఈయన కుటుంబానికి తప్ప. చెన్నారెడ్డి గారిని ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు సార్? అప్పుడు తెలియనప్పుడు అన్నారు చెన్నారెడ్డి గారు ద్రోహి. రాష్ట్రానికి ఎంతనో నా తాలూకా కాడికి నేను గద్వాలకు నేను ఎన్టీఆర్ని సార్ అని చెప్పి ముఖమంత్రిగా చెప్పు. ఆ విభేదాలతోనే చంద్రబాబు వైపు వచ్చారా మీరు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. ఈరోజు మనతో ఉన్నారు డీకే భరతసింహారెడ్డి గారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ కుటుంబం తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న కుటుంబాల్లో దాదాపు 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతటి ఘన చరిత్ర కలిగిన కుటుంబం మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. 1957 నుంచి కూడా నడిగడ్డ ప్రాంతంగా పేరొందిన గద్వాల నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ అన్నేళ్లుగా వీళ్ళ తండ్రి గారు సత్యారెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు డీకే అరుణ గారి వరకు అప్రతిహతంగా నడిగడ్డ ప్రాంతాన్ని ఏలుతున్న ఆ కుటుంబ ప్రతినిధి. ఒకప్పుడు డీకే భరతసింహారెడ్డి గారు అంటే చాలా ఫేమస్, ఇప్పుడు డీకే అరుణ గారు ఫేమస్. అయితే 60 ఏళ్ల రాజకీయ జీవితాన్ని వారి తండ్రి గారి దగ్గర నుంచి ఒక్కసారి పరిశీలిద్దాం. అసలు ఇంతగా ఈ కుటుంబం అక్కడి రాజకీయాలను ఎలా శాసించగలుగుతోంది, బీసీలే అధికంగా ఉండే ప్రాంతం మీద ఈ కుటుంబం ఇంతగా ఆధిపత్యం ఎలా చేయగలుగుతోంది ఒకసారి పరిశీలిద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఛానల్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైనమ్మా. మామూలుగా మీ గురించి చాలా చాలా బాగా చెప్తారు, మీరు చాలా మంచి స్కాలర్, చాలా మామూలు రెగ్యులర్ పొలిటీషియన్ కంటే కూడా చాలా భిన్నమైన వ్యక్తి, విదేశాలు తిరుగుతారు, అన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. రాజకీయాల నుంచి ఎందుకు మీరు హఠాత్తుగా కనుమరుగయ్యారనొచ్చా, తప్పుకున్నారనొచ్చా? తప్పుకోవాలని కుటుంబంలో నేను ఒక పద్ధతి ప్రకారం నడవాలి. ఓకే. నేను, నా భార్య, ఇద్దరు రాజకీయాల్లో ఉండాలని దానికి నేను వ్యతిరేకని. ఓకే. స్త్రీలకు రాజకీయాల్లో హక్కు కలిగాలని ఒక ఆకాంక్ష ఉన్నది. తను కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. తన తండ్రి కూడా ఒక ఎమ్మెల్యే, సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చిట్టెం నర్సిరెడ్డి గారు. డిసిసిబి చైర్మన్గా ఉన్నాడు. పొలిటికల్ వాళ్ళది కూడా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. రాజకీయంగా నేను ముందర నుంచి కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో రాజకీయాలకి రావాల్సి వచ్చింది. నాకు పెద్ద రాజకీయ వ్యామోహం లేదు. ఓకే. ఆ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. నా స్వయానం మా అన్నగారి మీద పోటీ చేయడం జరిగింది. అప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి మా అన్న మీద ఉన్న ప్రజల వ్యతిరేకత వల్ల నేను గెలిచాను. ఓకే. మా కుటుంబం వ్యతిరేకత కాదు, ఉమ్మడి కుటుంబం ఇద్దరి మీద ఉన్న దాంట్లో కొద్దిగా ఆయన మీద వ్యతిరేకత వల్ల నేను గెలిచాను. తర్వాత వ్యాపారాలు మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. రాజకీయాలకు రావడం వల్ల నా వ్యాపారాలు బాగానే దెబ్బతిన్నాయి. ఓకే. తర్వాత కొన్ని ఒక పద్ధతి రాజకీయాలు ఉన్నప్పుడు నిష్ఠ ఒక పద్ధతి ప్రకారం నడవాలి.
నేను నా పద్ధతి నడవడం వల్ల నా వ్యాపారంకి దెబ్బ కలిగింది, నా ఎకానమీ మీద కూడా దెబ్బ తగిలింది. అందుకోసం నేను ఒక మహిళను మనం అప్గ్రేడ్ చేసినట్లుంటుంది. నాకు తెలిసిన కాడికి ఈ దేశంలో తన సొంత రాజకీయాలు తన కొడుకులకు కానీ తన భార్య గొప్ప చెప్పే రాజకీయ నాయకులు లేరు. ఎస్, నిజం. తన తన బతుకం తిన్నాలు ఆ సీటు భార్యతో కూడా పంచుకునేకే ఇష్టపడరు. అవును. కానీ ఒక నాకు నేను దానికి వ్యతిరేకని. నేనుంటే నా భార్య ఉంటే ఎవరో ఉంటారు కదా అని చెప్పే ఉద్దేశంతోనే ఒక స్త్రీని మనం ఎస్ ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అది చాలా గొప్ప విషయం నిజానికి. మొన్నటి వరకు అంటే 1994 తర్వాత భరతసింహారెడ్డి గారి భార్య డికే అరుణ అంటే, ఇప్పుడు డికే అరుణ గారి భర్త భరతసింహారెడ్డి అనే పరిస్థితి వచ్చింది. దాన్ని మీరు చాలా హుందాగా స్వీకరించి తనను ఇంకా ఎదిగేలాగా చేయడం అనేది నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం. రాజకీయాల్లో మీరు అన్నట్టుగా ప్రతి చూస్తున్న మన సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి భార్య నిలబడితే వెనక నుంచి తన రాజకీయాలు చేస్తారు, తనను భార్యను అలా ఒక కీలుబొమ్మలాగా వాడుతూ. మీ విషయంలో అలా చేయకుండా మీ ఔదార్యం కానీ అంటే ఎలా మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారు? మొదట వచ్చిన ఒక కొద్ది ఒక ఓటు రెండేళ్ళు ఆమెకు నేను సహకరించడం జరిగింది. ఓకే. ఆమె కొద్దిగా కొత్తగా ఉన్నప్పుడు తర్వాత మనం తిన్నాము అన్నం పెట్టి తినిపోలేము. వాళ్ళ గ్రోకు మనం అవలో ఇవ్వాలి. తానేమన్నా అడిగితే సజెషన్ ఇస్తాను కానీ నేను ఎన్నడూ ఆమె రాజకీయాల్లో ఆమె యొక్క పొలిటికల్ థాట్స్లో ఏదన్నా అడిగితే ఇట్లా బాగుంటుంది అని చెప్తాను. బట్ ఆయన నా ఒపీనియన్ ఇంప్లిమెంట్ చేయాలని ఎప్పుడు చెప్పను. ఓకే. నా థాట్స్ చెప్తాను. ఐ బిలీవ్ వన్ థింగ్, టేక్ ఒపీనియన్ ఆఫ్ ఆల్ బట్ కీప్ యువర్ జడ్జ్మెంట్ రిజర్వ్. ఓకే. ద షేక్స్పియర్ హామ్లెట్ సేమ్. అది ఏదైనా కానీ అందరి అభిప్రాయం తీసుకో, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఆ పద్ధతిలో అంతవరకే నా భార్యకు నాకున్న సంబంధం. మొదటి రెండేళ్ళు మాత్రం ఆమెను రాజకీయ మా తాలూకా పరిస్థితి ఏమి, మా తాలూకా ప్రజలు ఎటువంటి వాళ్ళు, వాళ్ళతో మమైక్యమయ్యేంత వరకు నేను ఆమె కొద్ది నడపాల్సి వచ్చింది. ఇప్పుడు నా అవసరం లేదు. నియోజకవర్గ ప్రజలతో కూడా మీరు ఇప్పుడు ఏమి ఇంట్రాక్షన్ పెట్టుకోరు పెద్దగా? నియోజకవర్గ ప్రజలంటే కుటుంబంకు ఉన్న సాన్నిధ్యం 1957 నుంచి నాన్న ఎమ్మెల్యే, నాన్న తర్వాత అన్న ఎమ్మెల్యే, అన్న కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒక నెల దినాలు ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కాదు, ఒక్క నెల ఉన్నాడు మా అన్నయ్య. ఓకే. ఆయన మంచి పరిపాలన దక్షత ఉండేది. ఇది ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల అంతేగాని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినోడు. ఆ రోజు పరిస్థితుల్లో రాజకీయాలకి రావడం జరిగింది. ఆ నెల రోజులు ముఖ్యమంత్రి అనేది ఎలా వచ్చింది అసలు, అది ఏంటి సందర్భం అంటే, చెన్నారెడ్డి గారు ఆపరేషన్ కోసం అని చెప్పారు, హార్ట్ ఆపరేషన్ కోసం. ఓకే ఓకే. ఇప్పుడు వీరిది సెకండ్ పోర్ట్ఫోలియో ఉండే. ఓకే. అన్ని పోర్ట్ఫోలియోస్ హోమ్ కూడా చెన్నారెడ్డి గారితో ఉండే, జేఏడి కూడా అన్నీ ఉండే, వీరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అందుకోసం అని చెప్పి. అప్పుడు హీ వాజ్ టోటల్ జిఏడి కంట్రోల్ ఉన్నందుకు హీ వాజ్ ఆల్మోస్ట్ ఆల్ డిఫెక్టో సీఎం. ఎస్. హీ యూస్ టు కండక్ట్ ద క్యాబినెట్ అండ్ హీ హాస్ టేకన్ సర్టన్ వెరీ గుడ్ డిసిషన్స్. ఓకే. లా అండ్ ఆర్డర్లో, డిప్రెషన్ దిస్ వన్ అడ్మినిస్ట్రేషన్లో ఈ హ్యావ్ ఎ గుడ్ నేమ్. ఈజ్ దే హ్యావ్ ఫార్ బెటర్ నేమ్ దాన్ మీ. హీఈ్ మచ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ దెన్. ఓకే. ఐఎమ్ నో వే ఈక్వలెంట్ టు హిమ్. సో అలాంటి డిఫాక్టో సీఎం దాకా చేయగలిగిన అన్నని ఎలా ఓడించగలిగారు అసలు? వాళ్ళు ప్రజలు ఆ పరిస్థితిలో ఆయన మీద కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. ఆ పరిస్థితిలో నా తల్లి ఆయన ఈరోజు మనం ఆ పరిస్థితిలో చేయి జార్చుకునే పరిస్థితులు ఏమి. ఓకే. నేను నిలబడాల్సి వచ్చింది. అప్పటికే కొంత మాకు నేను సారా వ్యాపారిని, నా సారా వ్యాపారము ఆయనకి ఇబ్బంది కలిగి కొంత మాకు కొంత ఇబ్బందులు వచ్చాయి. మా ఇద్దరు విభేదాలు కూడా వచ్చాయి మీకు? ఎస్. అవును. ఆ వేషం మేళ వచ్చిన పరిస్థితిలో పోటీ చేయాల్సి వచ్చింది. మీరు కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. కట్టుబట్టలతో ఇల్లు వెళ్ళాల్సి వచ్చింది. విట్టల్వాడిలో అవుట్ హౌస్ నా కజిన్ ఉదయరెడ్డి గారి ఆత్మీయత, ఖానాపూర్ హనుమంత్ రెడ్డి గారి యొక్క బ్లెస్సింగ్స్, నాకున్న మంచి స్నేహితులు, నా మీద ప్రేమాభిమానాలు గల చాలామంది ఆఫీసర్స్. ఓకే. దివంగత డాక్టర్ మన వేణుగోపాల్ రెడ్డి గారు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, చాలామంది నాకు సాయం చేసిన వాళ్ళు. నేను చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి గారు సాయం చేశారు, వేణుగోపాల్ రెడ్డి గారు సాయం చేశారు, నా ఫ్రెండ్స్ రవి సాంగి వాళ్ళు నాకు నన్ను అందరు సాయం చేశారు. అందరు నా ఫ్రెండ్స్ అందరూ నాకు నా మీద ఉన్న పర్సనల్ ప్రేమతోన అందరు నాకు సహకరించారు. మరి ఎలక్షన్లో నిలబడినప్పుడు కూడా నేను సారా కాంట్రాక్టర్గా బాగా ఎకానమీగా బాగున్నాను. నేను లేదని నేను చెప్పడం లేదు. ఓకే. నేను మున్సిపల్ చైర్మన్గా ఉండి గద్వాల్లో కొద్దిగా మా అన్నతో జరిగిన వైశ్యం మేళ వల్ల ఇల్లు వదిలిపెట్టి రావాల్సి. ఓకే ఓకే ఓకే. విఠల్వాడిలో ఒక ఇంట్లో అవుట్ హౌస్లో ఉన్నాను.
నా భార్య కిరోసిన్ స్టవ్ మీద వండి పెట్టేది. బా నా పెద్ద కూతురు వాళ్ళ నాన్నతో ఉండేది, చిన్న కూతురు నాతో ఉండేది. స్నేహితులు వ్యాపారం వాళ్ళని మళ్ళీ నిలదొక్కొని పైకి రావడం జరిగింది. సో కుటుంబ ఆస్తుల్ని అసలు తీసుకోలేదు, కుటుంబ ఆస్తులు ఏమి ముట్టలేదు. మేము మళ్ళీ తర్వాత మొన్న మేము బాగా పరిష్కారాలు అనేటివి ఏం లేదు. ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకో, మా అమ్మ చేయనే, మా అమ్మ బాగున్నప్పుడు ఇవి తీసుకొని చెప్పింది. మాకు ఆస్తుల దగ్గర విషమే. ఇప్పుడు కలిసిపోయా కుటుంబాలన్నీ కలిసిపోయాయి? ఇప్పుడు మాకు కలుస్తాం, మాట్లాడుతాం, అదేం విషమే లేవు, మంచుకుంటాం, అదేం లేదు. ఓకే. నాకు యాక్సిడెంట్ అయిన రోజు ఆయన రాత్రి 1 గంట వరకు నాతోనే ఉన్నాడు. ఓకే. రాత్రి మళ్ళీ 3:00 ఫ్లైట్లో ఖతర్ ఎయిర్వేస్లో అమెరికా పోయాడు. మీరు తరచూ అమెరికా వెళ్తుంటారు, ఏంటి అక్కడ ఏమైనా వ్యాపారాలు ఏమైనా చేస్తారా ఏంటి? అంటే నేను కొన్నినాళ్ళు టేక్ బిజినెస్ చేయాలని చెప్పి సర్వే చేశాము. కొంత అప్గ్రేడింగ్ యూఎస్లో ఈజ్ ఆల్వేస్ యూ హ్యావ్ బెటర్ అప్గ్రేడేషన్ నాలెడ్జ్ ఫర్ అప్గ్రేడింగ్ మీ ఫర్ ఎక్విప్మెంట్. ఐ గో ఫర్ సెమినార్స్, ఐ అటెండ్ ఎగ్జిబిషన్స్. ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను ప్రేమతో ఆత్మీయతో ఆదరించే స్నేహితులు చాలామంది ఉన్నారు. అక్కడ ఎన్ఆర్ఐలు మీరు అంటే పడి చచ్చిపోతారు, ఏంటంత మీ మీద అభిమానం? ఎప్పుడు మీ చుట్టూ అలా అక్కడికి మీరు వెళ్ళగానే మీ చుట్టూ చేరిపోతారు అందరూ. నాలుగే భద్రం ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది. డాగ్ ఈజ్ ఎ టంగ్ అంటిల్ యూ హ్యావ్ ఎఫెక్షన్. అరుస్తే రాళ్ళతో కొడతారు, ప్రేమతో దగ్గర తీస్తే అందరూ ఆత్మీయతతో దగ్గర తీస్తారు. ఈ కాలం ఆత్మీయతలే కానీ ఎవరు నా మీద నేనేదో రాజకీయ నాయకుడిని అనే ఉద్దేశం కాదు, ఒక స్నేహంతో ఉన్న ఎన్ఆర్ఐలకు నాకున్న ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 100-150 స్నేహితులు ఉన్నారు. వివిధ రకాల స్టేట్లో ఉన్నారు, అందరిని కలవలే నూట ఆడికి వీలైన కాడికి అందరితో మాట్లాడి కలిసి వీలైన కాడికి కలవడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక మీరు రాజకీయాల వైపు వెళ్ళే ఆలోచన లేదు ఇంకా? ఆమె ఉన్నన్ని దినాలు ఆమె రాజకీయాల్లో ఉంటానంత వరకు నేను రాజకీయాలకి రాను. ఇద్దరం రాజకీయాలకు వచ్చే ప్రసక్తి లేదు. తెలుగులో సామెత ఉంది, తల్లి పిల్ల ఇద్దరు రాజకీయాలకి వస్తే ఇంట్లో వండి పెట్టే దిక్కు. ఓకే. సంసారం నడవదు, దుకాణం పెట్టి తినాల్సి వస్తుంది. కనుక ఆ పరిస్థితి వద్దు, ఆ దిగజారే తనం వద్దు. ఇప్పుడు స్నిగ్ధారెడ్డి గారిని రంగంలోకి దింపుతున్నట్టు విన్నాం మీ డాక్టర్. ఎవరిని ఏమనుకోలేదు. స్నిగ్ధారెడ్డి గారు ఆమెకి రాజకీయ ఆకాంక్ష ఉంటే యూత్ కాంగ్రెస్లో ఉన్నారు, చేస్తున్నారు. గద్వాల్ ప్రజలు ఆదరించాలి, ఒకటి మనం కాదు చేయాల్సింది, మన ఆస్తి కాదు. ప్రజల ఆదరణతో ఇప్పుడు 1957 మా నాన్న ఎమ్మెల్యే. అవును. మా నాన్నని ఎమ్మెల్యే ఆ రోజు చేసినది గద్వాల్ సంస్థానం రాజు శ్రామ్ భూపాల్ వారు. ఇప్పుడు ఆ కుటుంబం అన్నా నేను కానీ మా సహోదరులు కానీ ఇద్దరికి అపారమైన గౌరవం. ఆ కుటుంబం వల్లనే మేము నిలదొక్కున్నాం. ఆ కుటుంబంతో ఈ రోజు కూడా మేము ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఎప్పుడు తక్కువ చేయం. అప్పటి నుంచి నాన్న గెలిచినప్పటి నుంచి ప్రజల్లో ఒక గౌరవం తెచ్చుకున్నాడు. 1962 శ్రీ కృష్ణరామ్ భూపాల్ గారిని యునానిమస్ గద్వాల్ చరిత్రలో. తర్వాత 1967 నాన్న నిలబడాడు. పాగపుల్లారెడ్డి గారని స్వాతంత్ర సమరయోధులు, తర్వాత పివి నరసింహరావుకు సమకాలికుడు, స్వామి రామానంద తీర్థ శిష్యుడు, వారికి వారు కూడా ఒకప్పుడు గద్వాల్ ఎమ్మెల్యే ఉండేది. వారు ఒక రాజకీయ దీనివల్ల నాన్న చేతిలో 50 ఏళ్ళు ఓడిపోయాడు. ఓకే. ఆయన తను నిలబడకుండా ఒక మనిషి ఒక బినామీని పెట్టి నన్ను తుంగభద్ర కాలువ తెస్తాను, పుల్లమ్మానండి, చీరగట్టియండి అని చెప్తే నాన్నగారుండి రాదు ఇది, నేను అబద్ధాలు చెప్పాను, నేను ఓడినా నాకు బాధ లేదు, తుంగభద్ర కాలువ అనేది వచ్చే ప్రసక్తి లేదు, జూరాల ప్రాజెక్టు, నెట్టంపాడు అవి ప్రయత్నం చేస్తాను కానీ ఇవి రావు అని చెప్పి చెప్పాడు. అప్పుడు నాన్న ఆ ప్రజలలో మాకు నీళ్ళు వస్తాయి ఓకే అనే ఉద్దేశంతో అవతలు చడేశారు. 1967 గోపాల్రెడ్డి గారు ఆయన కూడా బంధువే. 1972 మళ్ళా 1971 పార్లమెంట్లో నాన్నగారు కాంగ్రెస్ తరఫున తెలంగాణ ఎస్టేషన్ అప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడడం జరిగింది. మేమంతా తెలంగాణ ఎస్టేషన్లో మేమంతా విస్తృతంగా ఉన్నాం. 69-70 నాకు ఈపుల భుజానికి ఇంకా దెబ్బలు ఉన్నాయి, పిల్లలకు వాతలు ఉన్నాయి, పహాడీ గద్వాలలో కొట్టిన కొట్టుడ నా జీవితంలో ఇప్పుడు బాంబు కూడా వేసినట్టున్నారు. ఒక్క బాంబు కాదు, ఫిష్ ప్లేట్స్ తీసామని, సబ్ కలెక్టర్ ఇంటికి బాంబులు డైనమైట్లు పెట్టామని, అజ్ఞాతవాసంలో కూడా కొద్ది రోజులు ఉన్నట్టున్నారు. రాయచూరు పారిపోయాను 10, తర్వాత పోస్ట్ ఆఫీస్ కాల్చామని ఫైరింగ్ అయిన రోజు గద్వాల్లో ఫైరింగ్ అయ్యే అబ్బాయి చనిపోయాడు. ఆ రోజు నేనే హంగర్ స్ట్రైక్లో ఉన్నాను.
దాదాపు 13 కేసులు ఉన్నాయి. ఒక 6 నెలలు పారిపోయి రాయచూరులో ఉండి వచ్చి మళ్ళీ చెన్నాయుడు గారు అప్పుడు ఇందిరాగాంధీ యొక్క అనుభవం దీంతో కొన్ని కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల ఎడ్యుకేషన్ కొద్ది నాళ్ళు స్టాప్ చేయడం జరిగింది. టీపీఎస్ పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయింది. భావాలు అయితే పోయాయి. అప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు నేను మా నా శ్రీమతి నా వైఫ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడు మా ఇద్దరికి తెలంగాణ విషయంలో కొట్లాడుకునేది. తెలంగాణ అనేది మాకు ఒక వ్యామోహం. ఇది తెలంగాణ అనే రాష్ట్రం యొక్క వ్యామోహం సాధించుకున్నాం. యాక్చువల్లీ నైజాం ఓల్డ్ నైజాం స్టేట్. మేము గద్వాల అలంపూర్ కానీ, తాండూర్ వికారాబాద్ కొడంగల్ కానీ, జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ కానీ, ఇవన్నీ కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవి. ఇప్పటికీ మాది ఒక కోరిక ఉంది, ఈ రాష్ట్రం ముందు పెట్టబోతున్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఇంప్లిమెంట్ చేయాల్సింది. కర్ణాటకలో హెచ్కేయుకు ఒక ప్యాకేజ్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 371D. దాని ప్రకారము ఒక 3% ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఎంటైర్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది. రాయచూర్, బళ్ళారి, గుల్బర్గా, బీదర్. 25,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది. అంటే ఆ ప్రాంతంలో ఉండే మన తెలుగు వాళ్ళకి, ఆ ప్రాంతం వారికి. ఎందుకంటే దేవర్ నాట్ ఆఫ్ కర్ణాటక, దేవర్ రెస్ట్ వైల్ నైజాం స్టేట్ వాళ్ళు. వెనుకబడిన స్టేట్ అని చెప్పి వెనుకబడిన ప్రాంతాల కింద ఓ 3% బడ్జెట్లో లోకల్ ఎంప్లాయ్మెంట్ 80% రిజర్వేషన్ ఇచ్చింది. 2012లో ఆ జీవో వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓ ప్యాకేజ్ ఇచ్చింది. దెన్ సెంట్రల్ అండ్ స్టేట్ బడ్జెట్లో 3% అడిషనల్గా ఇచ్చే బడ్జెట్ కాక మళ్ళీ 3% అడిషనల్గా ఇవ్వాలి. దెన్ ఒక 2 మెడికల్ కాలేజెస్ ఇచ్చారు, 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇచ్చారు, ఒక రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ 371D వల్ల ఈ గుల్బర్గా, తర్వాత రాయచూరు, బీదర్, బళ్ళారి జిల్లాలకు లాభం జరిగింది. మేము అప్పుడు మేము రాయచూరు జిల్లాలో ఉన్నాం. ఈ తాండూరు, వికారాబాద్, నారాయణ్ ఖేడ్, జైరాబాద్, కొడంగల్ ఇవన్నీ గుల్బర్గా, బీదర్ జిల్లాలో ఉండేటివి, రాయచూరు జిల్లాతో కలుపుకొని. మేము అక్కడనే ఒకవేళ కర్ణాటకలోనే ఉండింటే ఆ రిజర్వేషన్స్ పదాలు మాకు కూడా దక్కేటి. మమ్మల్ని మీ ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చినందుకు ఈ గవర్నమెంట్ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని మేము అడుగుతాం. ఓకే ఓకే ఓకే. గద్వాల అలంపూర్, అదేవిధంగా మిగతా 3 తాలూకాలు రంగారెడ్డి జిల్లాలో ఉండేటివి, ఇంక్లూడింగ్ మహబూబ్నగర్ జిల్లా కొడంగల్, దెన్ అదేవిధంగా జహీరాబాద్, నారాయణ్ ఖేడ్కు ఈ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేయబోతున్నాను, ప్రజల్లో పోబోతున్నాం దాని విషయంలో. అంటే ఇప్పుడు అరుణ గారి తరఫున మీ సొంత ఉద్యమం? ఇది నా సొంతం. ఎందుకంటే అరుణ గారికి ఇప్పుడు ఆమె గద్వాల నడిగడ్డ వాసి, నా భార్యగా షీ హ్యాస్ టు ఫైట్ విత్ ద ఫర్ దిస్ కాజ్. మా ఊళ్ళో కూడా అందరికి చెప్పాను చదువుకొని అన్నీ ప్రిపేర్ కాండి అని, దానికి ప్రిపేర్ అవుతున్నాం. అటువంటి అదైతే మాకు న్యాయమైన హక్కు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ గద్వాల అలంపూర్ రాకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నా శ్రీశైలం అనేది కట్టలేరు. కర్ణాటకలో ఉండింటే సబ్మర్జన్స్ ఒప్పుకోవు. ఈరోజు 24,000 ఎకరాలు అలంపూర్ తాలూకాలో సబ్మర్జన్ అయినందుకే శ్రీశైలం డ్యామ్ కట్టబడింది. ఓకే, ఆ శ్రీశైలం డ్యామ్ కట్టలేకుంటే ఎస్ఎల్బీసీ లేదు, పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ లేదు, ఎస్ఆర్బీసీ లేదు, నా కలవకుర్తి లిఫ్ట్ లేదు, నా పాలమూరు లిఫ్ట్ లేదు. జూరాల అనేది గద్వాల అనే కర్ణాటకలోనే ఉండింటే జూరాల లేదు, లోయర్ జూరాల లేదు, నెట్టంపాడు లేదు, మాకు నీళ్ళు మేము ఎక్కడ లేకుండా మాకు ఆల్మట్టి నుంచి నీళ్ళు వస్తాయి. ఓకే, భీమా లేదు, పాలమూరు ఈ లిఫ్ట్ సేవ్ ఉండేటివి కావు. ఇవన్నీ మేము కలిసినందుకు ఈ ప్రాంతానికి, మహబూబ్నగర్ జిల్లాకు, ఈ జిల్లాకు అందరికీ లాభాలు జరిగాయి. రాయలసీమకు, తర్వాత నల్గొండ జిల్లాకు వీళ్ళందరికీ లాభాలు జరిగాయి. మరి మేము బలి పశువులం కదా, మాకు మా మా నష్టానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంది కదా. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసింది మాకు ఇంప్లిమెంట్ చేయండి అని అడగబోతున్నాం. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో చేశారు కదా మీరు, అప్పుడు చెన్నారెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? అప్పుడు అంటే నేను తెలియనప్పుడు నేను చెన్నారెడ్డి గారి మీద కూడా బాధపడాను.
ఎందుకు తెలంగాణ స్టేషన్లో మా నాన్నకు నేను మా అన్న నేనైతే ఓపెన్గా వ్యతిరేకం చేశాను. మా అన్న ఎలక్షన్ ప్రచారానికి నేను రాను, నేను తెలంగాణకు ఇది అని చెప్పి మా అన్న కూడా రాలేదు. మా నాన్న ఎంపీకి నిలబడితే నేను ఓపెన్గా మా నాన్నకు ఎలక్షన్లో ఓటు వేద్దని ప్రచారం చేశాను. అప్పుడు అచ్చితాటి గారి నాయకత్వంలో మేమందరం పనిచేశాం మహబూబ్నగర్ జిల్లాలో. రామేశ్వరరావు గారికి మాకు రాజకీయంగా మా కుటుంబాలకు విషమ్యాలు ఉన్నా రామేశ్వరరావు గారిని గెలిపించాం. గద్వాల తాలూకులో 100 ఓట్లు రావడంతోనే 8000 ఓట్లు వచ్చాయి. సత్యారెడ్డి గారు 17000 ఓట్లతో గెలిచారు. అప్పుడు మేము చేయకుంటే రామేశ్వరరావు గారు గెలవరు, సత్యారెడ్డి గారు గెలుస్తారు. ఏ మా నాన్న అనేది ఒక కాస్ ఒక కాస్ అద్భుతం. దానికోసం చెప్పి తండ్రి బిడ్డ కాదు కదా, నా కుటుంబం అనేది కాదు కదా, ఒక అందరికి కావాలి. ఈరోజు ఈ దీనికి కూడా ఇది ఒక మా కాజ్, ఇది దీనికోసం ఎంతకన్నా సాక్రిఫైస్ చేయడానికి తయారున్నాం. మా 371D ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. జనారెడ్డి గారిని ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు సార్? అప్పుడు తెలియనప్పుడు అన్నారు, ఇప్పుడు ఏం తెలుసు? కొన్ని రాజ్యాంగపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే ఆ రోజు. అప్పటికి మేము చెన్నారెడ్డి గారు ద్రోహి అనుకున్నాము, కానీ నిజం కాదు అది. ఓకే, నైజాం కాంకర్డ్ ఆంధ్రప్రదేశ్, కాంకర్డ్ హైదరాబాద్ స్టేట్, ఆర్ మెర్జర్డ్ నైజాం స్టేట్ అనే ఇష్యూ యునైటెడ్ నేషన్స్లో ఉండేది. ఓకే, అది 2006లో యునైటెడ్ నేషన్స్లో ఆ ఫైల్ క్లోజ్ అయింది, నైజాం పెట్టిన కేసు. అప్పుడు మరిచెన్నాయుడు గారిని చెన్నారెడ్డి గారు దేశ భద్రత గురించి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేశ భద్రతకు ఇబ్బంది అవుతుంది, దయచేసి కొద్దిన అలాగండి. దానికోసమనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేషన్కు ఆ మాట చెప్పింది అని చెప్పి ఉద్దేశంతో గౌరవనీయులు సోనియా గాంధీ గారు ఎవరు ఏమన్నా నేను తెలంగాణ ఇస్తున్నాను అని చెప్పి చెప్పేసింది. ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినది, కేసీఆర్ గారు కూడా కాదని వారు ఎదమిదలు చెప్పమని నేను తయారున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పి సకుటుంబ సపరివార సమేతంగా పోయి పాదాభివందనాలు చేసి నమస్కారం పెట్టి ఇంటికి ఆతిథ్యం పిలిచిన అతిథి వచ్చినట్లు వచ్చి మళ్ళీ ఈడొచ్చి ఎన్నో పోటు పొడిసి చెప్పిన మాట నిలబెట్టుకోకుండా కుటుంబానికి దారదత్తం చేశాడు ఈ రాష్ట్రాన్ని. కానీ అడిగింది ఆయనే కదా, తెలంగాణ అడిగింది ఆయనే కదా. ఎంతకంటే ముందర ఈ 1958 నుంచి ఉంది తెలంగాణ స్టేషన్. అడిగారు కానీ అప్పుడు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదంటే కారణాలు చెప్తున్నాయి. మరిచెన్నాయుడు గారి కంటే పెద్ద ఎడ్యుకేషన్ చేయలేదు. మరిచెన్నాయుడు పీరియడ్లో 485 మంది చనిపోయారు. అంటే చనిపోవడమే దానికి ప్రాతిపదిక కాదు కదా. అది కాదు కదా ప్రాతిపదిక, పబ్లిక్లో కోరిక అయితే ఉంది కదా. ఇప్పుడు మరిచెన్నాయుడు గారు మర్యాద ఉంచారు అని చెప్పి తెలంగాణ అమ్ముకోలేదు ఎడ్యుకేషన్. దేశ భద్రత కోసం అని చెప్పి తను తల ఉంచాల్సి వచ్చింది. ఇప్పుడు దేశం అనే అవసరం వచ్చినప్పుడు మనం తెలంగాణ గురించి కానీ ఏది ఆలోచించరాదు. ఇది మన దేశం, భారతదేశం, ఇది ఆ రకంగా ఆలోచించాలి. దేశ భద్రతకు వచ్చిన ముప్పు ఏంటి అప్పుడు? అంటే ఇది తెలంగాణ స్టేటు నైజాము అనే దానికి ఒక కరెక్ట్ అయిపోతుంది యునైటెడ్ నేషన్స్లో. నైజాం వాళ్ళు చూడండి, వాళ్ళు వేరే రాష్ట్రంలో అవుతున్నారు. వాళ్ళ మా ప్రాంతం బలవంతంగా కలుపుకునేదే ఇది ఒక కారణం. తెలంగాణలో నైజాం స్టేట్లో అన్యాయం చేస్తున్నారు అనేదే ఇది ప్రజల్లో ఉన్న ఇది. మేము ఉండింటే ఈరోజు ఈ పద్ధతి వచ్చేది కాదు అనేది ఉండేది. అందుకోసం అని చెప్పి దేశ భద్రత కోసం జరిగినది. కానీ మీరు కావాలంటే తెలుసుకోండి, యునైటెడ్ అన్ని గూగుల్లో ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు 1958లో తెలంగాణ స్టేషన్ స్టార్ట్ అయింది. మీరు చంద్రశేఖరరావు గారు చేసినది ఏం లేదు, దొంగ జ్యూస్ తాగినది తప్ప. నేను చచ్చిపోతున్నాను అని చెప్పి రోషయ్య గారిని అడుక్కొని హాస్పిటల్లో జ్యూస్ తాగినాక మళ్ళీ తెలంగాణ యూనివర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్లో పిల్లలు శివయాత్ర చేస్తే మళ్ళీ నేను తాగలేదు నా పొద్దు అని చెప్పాడు. ఏ ఒక్కటైనా కానీ కేసీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క ప్రథమ హక్కు ఏమంటే అబద్ధము తప్ప నిజము చెప్పకూడదు. మదన కామరాజు కథలో నిజము చెప్తే తలకాయ 1016 ఒక్కలు అవుతుంది అనేది ఒకటి ఉంది. ఈయన కూడా అటువంటి శాపం ఉందేమో. అందుకోసం చెప్ప వారు అప్పొద్దమ్మ తప్ప నిజం చెప్పే అలవాటు కేసీఆర్లో లేదు. అదే వంశ పారంలో వాళ్ళ కుటుంబంలో వస్తుంది. ఓకే, మీరు అడగగానే మీకు జిల్లా ఇచ్చాడు కదండి. ఆయన ఏమి ఇచ్చాడు మా జిల్లా? మీరు అడగగానే ఇచ్చారు కదా. మేము అడిగేది ఏముంది, రిజైన్ చేసి అసెంబ్లీ స్పీకర్కు రిజిగ్నేషన్ లెటర్ పంపించాం, ఆయనకు కూడా పంపించాం. రా చూసుకుందాం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వచ్చి నిలబడు గద్వాల్లో, నిన్నేం వద్దనేది లేదు కదా. నీవి చిన్నది ఏం లేదు, మా హక్కు ఉంది.
గద్వాల్ అలంపూర్ యాక్చువల్లీ మాలో కలవాల్సింది వనపర్తి ఆత్మకూరు నాలుగు కలిపి జిల్లా కావాలి. మా వల్ల లాభం పొందింది రాష్ట్రం. వనపర్తికి రైల్వే స్టేషన్ లేదు, నిన్న మొన్నటి వరకు మున్సిపాలిటీ కాదు. గద్వాల్ మున్సిపాలిటీ 1935లో అయింది. గద్వాల్ ఎకనామికలీ సౌండ్, హిస్టారికల్గా కూడా గద్వాలకు ఒక 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. తర్వాత గద్వాల సంస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి విజయనగర డైనెస్టీ తర్వాత అత్యధికంగా ధనం సమకూర్చిన వారు. ఫస్ట్ టీటీడీ బోర్డు 1957లో గద్వాల్ కింగ్ వాస్ ది బోర్డ్ మెంబర్ ఆఫ్ ద టీటీడీ. ఆ సాంప్రదాయ పద్ధతిలో పెట్టారు. తర్వాత 62 తర్వాత ఎవరు అడగలేదు, దాన్ని పలకరించారు. ఇప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, అయ్యా మేము ఇచ్చిన ఇది ఉంది, గద్వాల్కు ఎప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి టీటీడీలో. తిరుపతిలో ఉన్న పూలతోట గద్వాల్ది, గద్వాల్ కింగ్డమ్ అప్ టు అహోబలం మఠం వరకు గద్వాల్దే. అందరు నవాబులను ఓడించి గద్వాల్లో నైజాముతో కాంప్రమైజ్ వద్దు అని సోమాజీ కూడా గద్వాల్కి సంబంధించినది. సోమనాద్రి గారి పేరు మీద సోమాజీ కూడా ఉంది. హిస్టారికల్గా ఫ్రెండ్లీ స్టేట్ గద్వాల్ రెసిడెన్సీ అని ఇచ్చారు. గద్వాలకు రైల్వే స్టేషన్ వచ్చి 100 ఏళ్ల పైన అయింది. ఇంత చరిత్ర ఉన్న ప్రాంతాన్ని కాదని వనపర్తికి ఇస్తాము, తీసేసిన నార కర్నూలుకి ఇస్తాము. సరే, నార కర్నూలులో పార్లమెంట్, ఒకవేళ పార్లమెంట్ సెగ్మెంట్ మీద చేసింటే కూడా మీకు తెలుసో 1957లో గద్వాల్ పార్లమెంటే, 1962లో గద్వాల్ పార్లమెంటే. ఫస్ట్ మేం పార్లమెంట్, తర్వాత మాడిఫికేషన్ జరిగింది. కనుక మాది సబ్ కలెక్టరేట్, జిల్లాలో ఉన్న ఒకటి కలెక్టర్, ఒకటి సబ్ కలెక్టరేట్. గద్వాల్ వాజ్ ఓన్లీ సబ్ కలెక్టరేట్. మా హక్కు ఉందని అన్నీ ఎత్తి చూపించాం, ప్రతి ఒక్కటి ప్రజెంట్ చేశాం. జిల్లాలో మొదటి కాలేజ్ గద్వాల్, 1959లో గద్వాల్ కాలేజీని మా నాన్నగారు ఎంఏఎల్డి కాలేజ్, మహారాణి ఆదిలక్ష్మీదేవ్ మా గద్వాల సంస్థానం వాళ్ళు వాళ్ళ ఆస్తిని కాలేజ్ కోసం ఫోర్టునంత డొనేట్ చేస్తే ఆ దాంట్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని డబ్బులు కర్ణాటకలో ఉంటే కర్ణాటక గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చి డిపాజిట్ చేస్తే 59 ఎండింగ్లో కాలేజ్ స్టార్ట్ అయింది. మాకు రావాల్సిన కర్ణాటక డబ్బులు ఈ ప్రాంతానికి రావాల్సిన తెచ్చి డిపాజిట్. తర్వాత రెండో కాలేజ్ పాలెం, మూడో కాలేజ్ జడ్చర్ల, తర్వాత సత్యారెడ్డి గారు నాయకత్వంలో మహబూబ్నగర్లో విద్యాసమితి అని ఒకటి మేము టౌన్లో వన్ టౌన్లో చెరువు పక్కన స్టార్ట్ అయింది. అది పల్లెర్ల హనుమంతరావు గారు, డికే సత్యారెడ్డి గారు కలిపి స్థాపించినది. వారే ఆ రోజు యూజీసీ చైర్మన్ రాజగోపాల్ గారు ఉన్నారు. వారు గద్వాల్లో సబ్ కలెక్టర్ పనిచేశారు. వారిని అప్రోచ్ అయ్యి డబ్బులు అడిగితే ఆ కాలంలో 2 కోట్లు ఇచ్చారు. ఆ 2 కోట్లు కాక మళ్ళా 100 ఎకరాల పొలం కొనిచ్చి మైమునూర్ కాలేజీకి విద్యాసంస్థకి ఓ సంపూర్ణమైన పెద్ద ప్రాపర్టీ ఉంది. ఈరోజు 1000 కోట్ల ఆస్తి ఉంది మైమునార్ విద్యా. అది మీ కుటుంబం వచ్చింది నాన్నగారు? 100 ఎకరాలు నాన్నగారి ఆధ్వర్యంలో ప్రొక్యూర్ చేశారు, కాలేజీకి ఇచ్చారు పల్లెర్ల హనుమంతరావు నాన్నగారు. వారిద్దరు ఇదే మైమునార్లో ఎడ్యుకేషన్, మైమునార్ ప్రాపర్లో ఎడ్యుకేషన్ బిల్డప్ కానీ, అంతకుముందు పాలిటెక్నిక్ అన్నీ ఉన్నాయి కానీ మహబూబ్నగర్లో డిగ్రీ కాలేజ్ లేదు. మహబూబ్నగర్ జిల్లాలో 56% మంది బీసీలో ఉంటారు. వాళ్ళందరూ అంటే వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదా, లేదంటే వాళ్ళని మీరు అంత బాగా చూసుకుంటున్నారా? గద్వాల్ తాలూకా కాడికి వాళ్ళు ఏ వైషమ్యాలు లేవు. మాతో ఒక్కపారి గట్టు భీముడు గారు గెలిచారు. అది కొన్ని కారణాలు, కొంత మాతో వాల్మీకి సార్ మ్యాక్సిమం డామినేటింగ్ కమ్యూనిటీ గద్వాల్ అలంపూర్లో. మీకు హిస్టారికల్గా కూడా స్వామి భక్త పరాయణుడు హనుమప్ప నాయుడు, ఓకే, వారి గ్రామం మా ఊరే ధర్మారమే. బొచ్చంగనపల్లి అని ధర్మారం యొక్క హ్యామ్లెట్ అది. ఇప్పటికీ నా పొలాలన్నీ అక్కడనే ఉన్నాయి. వారియర్స్ దీనివల్ల పాపులేషన్ వారిది థిక్లీ పాపులేటెడ్ అండ్ గద్వాల అలంపూర్లో. ఒక్కపాటి కొద్దిగా ఏదో వాళ్ళ వల్లకి ఏదో మా అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా అగౌరవం జరిగింది అని భీముడు గారు నిలబడారు. అప్పుడు నా అర్థానికి ఎమ్మెల్యేగా నిలబడింది. సమరసింహారెడ్డి గారు గొడ్డలు కొడుతూ అప్పుడే సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది. గద్వాల్లో ఒక హంసలోల పిల్లవాడు హత్య కామించబడ్డాడు. ఆ హత్య మా మీద మోపడం జరిగింది. ఓకే, ఆ దానితో సమరసింహారెడ్డి గారు నిలబడము, మేము నిలబడము, భీముడు గారు నిలబడడం, ఆ కులానికి సంబంధించిన మెజారిటీ ఓట్లు ఆయనకు పడము, మా ఓట్లు చీలిక కావడము,
సమరసింహాయుడు గారిది గొడ్డలు గుర్తయినందుకు సమరసింహాయుడు సినిమా అది క్రేజీ రావడము, ఈ కంసలోని సావు కారణము, ఇవన్నీ నిందలతో పడి అరుణ గారు 4500 ఓట్లతో ఓడిపోయారు. పార్లమెంట్ నిలబడినప్పుడు ఇంట్లో పెళ్లి పెట్టుకొని కూడా నిలబడితే ఖాళీ మొత్తం పార్లమెంట్ 2800 ఓట్లతో ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో నిలబడితే అదే పెళ్లి లేకుంటే గెలిచేవాళ్ళం మల్లికార్జున మీద. పెళ్లి ఉన్నందుకు అప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే కొందరు మోసం చేశారు, మేము ఎదిగితే పట్టుకోలేమని. సరే దాని గురించి బాధ లేదు, నేను ఇండిపెండెంట్గా గెలిచాను, టీడీపీకి అసోసియేట్ సభ్యునిగా ఉన్నాను, బాబు గారితో మంచి సంబంధాలు ఉండేటివి, కొన్ని కారణాల వల్ల దూరమయ్యాం. మీకు రాజీవ్ గాంధీ గారితో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవంట? రాజీవ్ గాంధీ గారితో పరిచయం ఉంది, నేను సాన్నిహితుని అని చెప్పాను. కెప్టెన్ విజయరావు గారు వీళ్ళందరూ అడ్వాన్స్ పైలట్ ట్రైనింగ్ కోర్స్ చేసేటప్పుడు ఓకే బేగంపేటలో బోయింగ్ ట్రైనింగ్ కోసం ఉన్నప్పుడు వారితో కలవడం స్పెండ్ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారికి నడికూడ సంస్థ దొరమ్మ గారు బాసమ్మ గారు దినం క్యారియర్ పంపించేవారు. కెప్టెన్ కెన్నిత్ అందరూ ఈయన అడ్వాన్స్ ట్రైనింగ్ చేశారు. విజయరావు గారు క్లాస్మేట్ ఉన్నందుకు విజయరావు గారితో ఉన్న బంధుత్వంతో అట్లా రాజీవ్ గాంధీ గారిని కలవడం జరిగింది. అంతవరకే కానీ నేనేదో రాజీవ్ గాంధీ గారికి సాన్నిహిత్యంని అని చెప్పేదంత పెద్దని కాదు. అయినో రాజీవ్ గాంధీ గారు పర్సనల్గా నాకు పివి నరసింహరావు గారితో అతి సాన్నిహిత్యం ఉంది. ఎందుకు ఆపరేషన్ వైస్రాయ్ పివి నరసింహరావు గారి పీరియడ్లో పివి నరసింహరావు గారి పర్మిషన్తోనే చేయడం జరిగింది. బలరాం జక్కర్ గారు సీఎం స్పీకర్గా ఉన్నారు. జక్కర్ గారు వచ్చినప్పుడు ఫ్లడ్స్ డ్యామేజ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జక్కర్ గారిని హెలికాప్టర్లో కూర్చోబెట్టి మాట్లాడేయడము, ఫ్లడ్ ఏరియాస్ తిరిగి రావడం విశాఖపట్నం ఇవన్నీ. చంద్రబాబు నాయుడు రామారావు గారి భార్య ఆమె ఒక కారణం ఆ రోజు, లేకుంటే వెంకటరామరావు గారిని దింపే పరిస్థితి రాదు. ఆ రోజు ఆ పరిస్థితిలో రామారావు గారిని దింపడం జరిగింది. అది ఒక పాపమే నాకు, ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను నేను మేము చేసినది పాపమే. లక్ష్మీపార్వతి వైపు ఉండడం? లక్ష్మీపార్వతి వైపు లేదు, నేను చంద్రబాబు నాయుడుతో కలిసి ఆపరేషన్ వైస్రాయ్ చేశాను. మీ ఆధ్వర్యంలో జరిగింది కదా? రైట్ రైట్. అవును, మరి ఆ తర్వాత మీరేం మంత్రి పదవి కానీ అలాంటి ఎందుకు తీసుకు? నాకు ఎప్పుడు మంత్రి పదవి కావాలని లేదు. బాబు గారు ఆ రోజు కూడా చెప్పాను, ఫస్ట్ నువ్వు మంచిగా ఉండాలంటే ఎవరినన్నా ఎవరిని చేయండి జిల్లా నుంచి. అప్పుడు నాగం జనార్దన్ రెడ్డికి మీరు ఇప్పించారు? నాగం జనార్దన్ రెడ్డికి నేను కాదు, నేను అందరితో మాట్లాడితే తర్వాత అప్పుడు రెమాండ్ పెట్టర్ కలెక్టర్గా ఉన్నారు. ఓకే, కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది, ఎవరైతే బాగుంటుంది. అప్పుడు దయాకర్ రెడ్డికి పీటర్కు ఇద్దరికి నేను వద్దు అని నేను ఓపెన్గా చెప్పాను. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేసము, మీతో చాలామంది నేను అసోసియేట్ సభ్యుడిని, మీకెందుకు నా వల్ల నాకున్న మీతో ఉన్న గౌరవం నాకుంది, ఎవరిని బాగుంటుందో ఆలోచించి చెప్పండి అని. కలెక్టరు అఫీషియల్స్ అందరు అడిగితే సీనియర్ పర్సన్ కదా, కరువు మంత్రిగా పనిచేసిండు, ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు జనార్దన్ రెడ్డి గారు అయితే అందరు కంఫర్టబుల్గా ఉంటుంది మాకు అడ్మినిస్ట్రేషన్లో, అదే మాట చెప్పడం జరిగింది జనార్దన్ రెడ్డి గారి కేబినెట్. సో నీలం సంజీవ రెడ్డి గారికి మీరంటే చాలా ఇష్టం అంట? అంటే సంజీవ రెడ్డి గారికి నా మీద బా ప్రేమ. తర్వాత వారి అల్లుని నాన్నగారు తను సంతి తను అంటే యాక్చువల్లీ ఒక కొన్నేళ్ళు జనతా పార్టీకి పోయాం సంజీవ రెడ్డి గారితో ఉన్న సంబంధంతో. నాన్న జనతా పార్టీ ఎమ్మెల్యే గద్వాల నుంచి నిలబడితే తన గద్వాల్లో తను లేడు. సంజయ్ రెడ్డి గారు తన అల్లుని అలంపూర్లో పెట్టారు. సమరసింహ సత్యారెడ్డి గారు నీ బాధ్యత నా అల్లుని గెలిపించేది అంటే తన ఎలక్షన్ ఒక్క దినం ప్రచారం చేయాలి, ఒక లాస్ట్ డే పబ్లిక్ మీటింగ్ వచ్చాడు. అప్పుడు ఎలక్షన్ అంతా నడిపినది నేను మా అన్న. మా నాన్నగారు పుల్లారెడ్డి మీద 32,000 ఓట్లతో గెలిచాను 76లో. 78లో మా నాన్న 57 ఏళ్ళ వయసులో దివంగతులయ్యారు హార్ట్ అటాక్తో. అప్పుడు ఇంత హార్ట్కి సంబంధించిన ఇది లేదు, ఉస్మానియా హాస్పిటల్లో దివంగతులయ్యారు. తర్వాత అన్నగారు కలిశారు. మీకు అప్పుడు ఎన్టీఆర్తో కూడా మంచి అనుబంధం ఉండేదంట కదా మొదట్లో, అంటే ఈ దీనికంటే ముందు? నాకు ఎన్టీఆర్ మీద ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఈ రాష్ట్రానికి నువ్వు ఎన్టీఆర్ అయితే గద్వాలకు నేను ఎన్టీఆర్ అని మీరు డైలాగ్ అన్నారు. నేను ముఖం మీదగా చెప్పాను డైరెక్ట్. ఏమైందంటే నేను ఇండిపెండెంట్ గెలిచాను, ఏమయ్యా మీకు మేము సపోర్ట్ చేసాము, మీరు ఎమ్మెల్యే గెలిచారు అంటే సార్ నేను మీరు సపోర్ట్ చేశారు అనేది మీ పార్టీ అభ్యర్థి బీ ఫామ్ డిజాల్వ్ అయ్యి వాడు జైలుకు పోతుంది దాని తప్పు నాది కాదు, నాకు ఆత్మగౌరవం ఉంది. మీరు నన్ను అడగండి, మీరు మీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, మీ ఇష్టం వచ్చినట్లు గెలిపియండి అంటే నా వల్ల కాదు. నేనైతే అందరిని గెలిపించుకొచ్చాను,
అందరూ మన పార్టీలోనే ఉంటారు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టి ఎవరు పోరు. మీరు నన్ను అడగని సీట్లు ఇచ్చిన వాళ్ళకి నన్ను గెలిపించమంటే నేను బాధ్యుని కాదు. వాళ్ళు మీ బొమ్మ మీద గెలిస్తే నేను వద్దనితోని కాదు. నాది కూడా ఏముందో నా తాలూకాలో నాకు నేను నా తాలూకాకి నేను ఎన్టీఆర్నా కాదా చూసుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను, గెలిచారు. అందరి తెచ్చి మీ ఇద్దరినే పెట్టాను కదా అని అప్పుడు వెంకట్రావు గారు అని చెప్పి ఆయన జడ్పీ చైర్మన్ చేశాడు. టీడీపీ నుంచి గెలిచిన అబ్బాయి మీ ఇష్టం సార్. వెంకటాద్రిరెడ్డి గారిని గద్వాల్లో పరమాల నాగరం మీద పోటీ పెట్టి గెలిపించాను. వారి కోసం ట్రై చేస్తే లేదు లేదు నేను వెంకట్రావుని పెడుతున్నాను, మీ ఇష్టం సార్. మీకు రాష్ట్రానికి ఎంతనో నా తాలూకా కాడికి నేను గద్వాలకు నేను ఎన్టీఆర్నే సార్ అని చెప్పి ముఖమంత్రిగా చెప్పొచ్చాను. ఆ విభేదాలతోనే చంద్రబాబు వైపు వచ్చారా మీరు? చంద్రబాబు గారు నన్ను టీడీపీలోకి తీసుకుపోని కరకడు ఆయన్నే. ఓకే ఓకే. నాకు టికెట్ కోసం అని చెప్పి విష ప్రయత్నం చేశాడు. కానీ భీముడు సమర్థివాడి బాధితుడు, భీముడు ఏం చేశాడు భీమునికి ఇవ్వాలి అని చెప్పంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఓకే. భీముడు నామినేషన్ వేశాడు కానీ దెర్ వాజ్ టెక్నికల్ ప్రాబ్లం, భీముడు నామినేషన్ డిస్క్వాలిఫై అయింది. నేను ఇండిపెండెంట్గా నేను నా నామినేషన్ అలానే ఉండే. టీడీపీ పార్టీ కూడా ఎవరు లేకుంటే వాళ్ళు నాకే సపోర్ట్ చేశారు. గెలిచాను మంచి మెజార్టీతో, 32,000 34,000 ఓట్లతో గెలిచాను. అన్నయ్య మీద నామినేషన్ వేసిన రోజు చెప్పాను 30,000 పైన గెలుస్తామని, అదే మాట మీద గెలిచాను. అరుణ ఇండిపెండెంట్గా సమాజ్వాది, సమాజ్వాది బీఫామ్ లేదు ఏం లేదు సమాజ్వాది అని చెప్పి టెంకా గుర్తుపెట్టి పెట్టాము. అప్పుడు మా ఇద్దరం అన్నదమ్ములను కలిసి ఎలక్షన్లో చేసాం. 45,000 ఓట్లతో గెలిచారు. వైఎస్ గారితో మీ అనుబంధం ఎలాంటిది? చాలా మీరు చాలా సన్నిహితులని విన్నాను. 1971 ఆయన హౌస్ సర్జన్ చేసి ఇంకా చేసే తప్పుడు గుల్బర్గాలో, అప్పటి నుంచి పరిచయం. రాయచూర్లో ఉండేది నేను వారితో. ఆ అనుబంధమే నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు గద్వాల్ భారత్ స్కౌట్స్ ప్రోగ్రామ్స్ పిలిచి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండారు కేవీపీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి కొద్దిగా సమర్థమాడి గారికి కొద్దిగా వైషమ్యాలు ఉండేవి. ఓకే. కానీ నా మీద చాలా ప్రేమ. నేను నేను రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే ఎమ్మెల్యేగా ఉన్నాను. లాస్ట్ 3 మంత్స్ బిఫోర్ వచ్చారు. నేను నా శాసనసభ్యత్వానికి రిజైన్ చేసి నేను అడ్వకేట్ స్టార్ట్ ఇద్దరం పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడే నేను చెప్పాను నాకు వద్ద నా సీటు అర్ణన్ ఒక స్త్రీని మనం ఎంకరేజ్ చేసినట్లుంటుంది అర్ణకి ఇస్తామని చెప్పి. అంటే మీరు హార్ట్ఫుల్గా అలా చేశారా లేదంటే ఇక ఈ రాజకీయాలు వద్దనుకొని? లేదు, నాకు రాజకీయాలు వద్దని నా భార్యను పెట్టేయండి అన్న నేను చెప్పి నేను ఉండి చేస్తాను. ఆమె అప్పుడు ఆమెకే టికెట్ ఇప్పించాను. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఆల్సో వెరీ హ్యాపీ ద ఒక లేడీని మనం అప్గ్రేడ్ చేస్తున్నాము. అప్పుడు సమర్థివాడి గారికి టికెట్ ఇవ్వలేదు. అప్పుడు సమర్థివాడి గారు ఇండిపెండెంట్గా వేశారు. సో నడిగడ్డ జేజమ్మ మీకు ఎలా పెళ్ళి, ఇవన్నీ ఎలా జరిగింది ఇదంతా? అరేంజ్డ్ మ్యారేజ్. నిజాయితీగా చెప్పమంటే మా నా మ్యారేజ్ కారకులు ఫస్ట్ అలయన్స్ తెచ్చినది మా అన్నగారు. ఓహో. ఓకే. నా పెళ్ళికి కారకులు వెంగళరావు గారు. నాకు వెంగళరావు కుటుంబంతో చాలా సాన్నిహిత్య సంబంధాలు. 57లో నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన సత్యనపల్లి సమితి ప్రెసిడెంట్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో వెనక ఇంట్లో ఉండేవాళ్ళు. ఆంధ్రపత్రిక గోల్కొండ మాసం గోల్కొండ పత్రిక అని వచ్చేటి వచ్చి ఇంట్లో పేపర్లు ఇంటికి వచ్చేటివి ఆంధ్రభూమి చదువుకునేవాడు. మా అమ్మ ఊర్లో ఉండేది, మా నాన్న గద్వాల్ ఇక్కడ తిరిగాడు. నేను ఇక్కడ మీనన్ కాన్వెంట్లో చదివేది. ఎప్పుడన్నా ఏడుస్తే పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మధ్యలో పండుకుంటాను నేను. ఆ అనుబంధమే ముఖ్యమంత్రి అయ్యేటి రోజు కూడా నేను వెంటనే ఉన్నాను వెంగళరావు గారు. ఓకే. నేను వీరమాచినేని గోపాలరావు గారు బాబ్జీ అందరం ఆయన వెంటనే ఉన్నాం. ముఖ్యమంత్రి అయిన రోజు కూడా ఆడనే ఉన్నాం. శంకర్ దయాళ్ శర్మ, ఉమాశంకర్ దీక్షితులు అబ్జర్వర్కి వచ్చిన రోజు, తర్వాత డిక్లేర్ అయిన రోజు, స్వేరింగ్ రోజు, గ్రీన్ లైన్స్లో నాకు సొంతం ఇంటి లెక్క. చాలా మట్లు అమ్మ మంగమ్మ గారి చేతి మీద తిండి తిన్నాను. వారిద్దరి మధ్యలో నా చిన్నప్పుడు జీవితంలో గడిపాను. ఆ అనుబంధం వెంగళరావు గారి కుటుంబంతో ఉంది. ఏ నా నా స్నేహితుని బిడ్డ చేసుకోరా అన్నాడు. చూసి వచ్చాను తెలుగు మా తెలుగు సంవత్సరం తెలుగు ఇది నడుస్తుంది అప్పుడు తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు పండుగ రోజు చూసి ఈవినింగ్ పోయాను సాయంకాలం. ఇట్లా ఎందుకు వచ్చి ఎప్పుడొచ్చిండు రాయచూరు నుంచి అంటే ఇట్లా వచ్చాను నన్ను.
వాడు పెళ్లి జూబులోకి వచ్చిండు అని మంగళరావు గారు బాగా ఎవరు అంటే నర్సిరెడ్డి కూతురు. ఏ నర్సిరెడ్డి అంటే మైమునారు. అయ్యి వాడు మా వాడు నా వాడు రా నువ్వు చేసుకో అని చెప్పి అప్పటికే చెప్పేశాను. అసలు పెళ్లి చూపులకు వెళ్ళారా మీరు? పెళ్లి చూపులకు వెళ్ళారు? పెళ్లి చూపులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెళ్లి చూపులు అయ్యా మా అన్న నా బావ నా చెల్లెలు ఓకే మా అన్న భార్య అప్పటికే నర్సిరెడ్డి గారు ఎమ్మెల్యేనా? ఆయన అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ పెళ్ళికి సంధానకర్త నర్సిరెడ్డి గారు ఆయన మంచి స్నేహితులు. వారి వల్లనే ఆ మ్యారేజ్ అయ్యి. ఆ తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి మీకు మధ్య ఎందుకు అంత వైరం ఏర్పడింది? ఇప్పుడు వైరం ఎన్నడూ మాకు ఆస్తి తగాదాలు ఎక్కడ లేదండి. మరి అంత ఘర్షణ? ఘర్షణ అంటే కొన్ని ఎట్లుంటాయంటే రాజకీయ ఆయన థాట్స్ వేరే మా థాట్స్ వేరే. ఆయన ఏమో కొద్దిగా ఎన్లైటెడ్ పొలిటికల్ థాట్స్, మాదేమో రూరల్ మెథడ్ ఆఫ్ పాలిటిక్స్, గ్రూపులు మన వర్గము మన ఇది ఆ పద్ధతిలో. గ్రూప్లో ఆయన అంటే కొద్దిగా తాలూకాల్లో ఉన్న నాన్న బిల్డప్ చేసిన ఆర్గనైజేషన్లో కొద్దిగా ఆయన దూరం అయ్యాడు. ఇంకా ఆ పరిస్థితిలో మా నా తల్లిగారు వద్దు నాన్న నువ్వు నిలబడు లేకుంటే కుటుంబం పోతుంది అని మా అమ్మ చెప్తేనే నిలబడాను. ఇప్పుడు అత్తగారు వైపు నుంచి కూడా గొడవలే కదా ఇప్పుడు? అత్తగారు నాకు గొడవలు ఏం లేవు, కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. కొంత ఏదో కాంట్రాక్ట్లో కొద్దిగా ఆమె తమ్ముడు ఏదో చేశాడని ఏదో చిన్న చిన్నవన్నీ ఏంటి రామాయణం. అంటే ఇప్పుడు స్నిగ్ధారెడ్డి గారిని కూడా మక్తల నుంచే పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని విన్నాను. స్నిగ్ధారెడ్డి గారిని మక్తల నుంచి చేసే అవసరం లేదు, ఆ ఉద్దేశం లేదు, ఇప్పటికి కూడా లేదు. స్నిగ్ధారెడ్డి గారిని ఇంకా రాజకీయాల్లో షీ హాస్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకా అర్ణ గారు ఏం రాజకీయంగా విత్డ్రా అయిన రోజు ఆ రోజు ఆలోచిస్తాం. అదే విత్డ్రా కాకుండా అటు నుంచి కూడా నరకు వచ్చే కలిసి మమ్మకి ఇప్పుడు నాన్న ఉన్నప్పటి నుంచి మేము రాజకీయాల్లో 1967 నుంచి రాజకీయాల్లో నాన్నతో కలిసి కాన్స్టిట్యున్సీ అన్నీ తిరిగే వాళ్ళము, పల్లెలు తిరిగే వాళ్ళము. సత్యాయుడి పిల్లల్లోనే గౌరవం ఉండేది, ప్రజల్లో గుర్తింపు ఉండేది, ప్రతి ఒక్కరితో ఒక బాంధవ్యాలు ఉండేటివి. బంగ్లకి ఎవరు వచ్చినా ఇప్పుడు కూడా ఎంతోమంది బంగ్లాల్లో రాత్రి వస్తే పల్లెటూరు పోవాలి బంగ్లాల్లో పండుకుంటారు. ఆ బంగ్లా అనేది ఒక పదం, అది ఊత పదం గద్వాలం. ఎక్కడ లేకుండా వచ్చి బంగ్లాలో పండుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఆ రకమైన అనుబంధాలు పల్లెల్లో అందరితో కలిగినప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు ఎవరు డెమోక్రసీలు ఎవరేం చేయలేదు. ఇది రాచరికం కాదు, వంశం హక్కు కాదు, ఇది ప్రజాస్వామ్యమైన పద్ధతి. గద్వాల ప్రజలకు నచ్చితే స్నిగ్ధమ్మ చికెన్ కాంటెస్ట్. డీకే కుటుంబ వైభవాన్ని కానీ డీకే వారసత్వాన్ని అరుణమ్మ గారికి ఇచ్చారు. తను ఎన్ని మార్కులతో పాస్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడు? ఆమె ఎన్నడూ ఆమె ఏమాత్రం ఆమె నా భర్తగా నేను ఆమెకు 100కి 100 మార్కులు ఇస్తాను. ఓకే. కొన్నిట్లో ఆమె పద్ధతి ఆమె విచారణ పద్ధతిలో ఆమె ఉంటారు, కొన్ని నా పద్ధతులు లాక్కుంటాయి. నేనేమో నిర్మోటంగా ముఖం మీద కట్టె కొట్టేది ఇచ్చాంటాను, ఆమె ఆ రకంగా గట్టిగా చెప్పదు. అందరితో కలిసి చెప్పే పద్ధతి కొద్దిగా నిదానంగా కొద్దిగా. ప్రత్యర్థులను కూడా చాలా తెలివిగా దెబ్బతీస్తారని, అసలు ప్రత్యర్థులు లేకుండా చేసుకుంటారని. రాజకీయం తప్పదు కదమ్మా, పొలికాస్ పొలి ఇస్ ఎ పబ్లిక్ కాస్ ఇస్ ఎ సైన్స్. ప్లాటో ఈజ్ ఇన్వెంటెడ్ దిస్ వర్డ్. ఆ పొలికాస్ను మనం ప్రద్దాంటే ఇప్పుడు ప్రద్దానికి ఏ థాటుకు మనం నలుగురిని ఇచ్చామంటే మనకు ఎదురుగా మంత్రిని కొడతామా లేదా సిపాయి నలుగురు చనిపోయారంటే మంత్రిని కొడతామా కొట్టామా అనే థాట్లోనే ఉంటాం. అంతేగాని రాజకీయాల్లో వాళ్ళ అచేతనం అంతేగాని మన ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజానికి అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ డీకే కుటుంబానికి రేవంత్ కాంగ్రెస్లోకి రావడం ఇష్టం లేదు అని అంటున్నారు. కానీ నాకు తెలిసిన పాయింట్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తెచ్చిందే మీరు అని ఒక 6 నెలల క్రితం మీరు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి రేవంత్ను నేను ఆ దినం రోడ్డు టెండర్ ఉండే రోడ్డు కోసం చూడకు పోయాను. రేవంత్ ఊర్లో ఉన్నాడంటే చెప్పు నేను వస్తానని చెప్పండి అని చెప్పాను. నేను పోయి కలిశాను. రేవంత్ ఏమన్నా భోజనం చేసిపోనా అంటే లేదు రా మైమునార్లో పోతున్నాను. ఎన్ని దినాలు రా ఇంతో నన్ను ఇంతనో అయిపోయింది. ఎందుకంటే ఈ చెత్త రాజకీయం ఉంది రాష్ట్రంలో. పైకి తీయగ మాట్లాడతారు, లోను చాలా వెన్నుపోటు పొడిచే రాజకీయాలు ఉన్నాయి. నా మీద కూడా మీకు తెలుసు గవర్నమెంట్ వస్తేనే నా మీద మైనింగ్ కేసు అయింది, నా కూతురు మీద కేసు అయింది, 33 కోట్ల పెనాల్టీ వేశారు, పర్సనల్ సాధియడాలు ఉన్నాయి. ఈ పద్ధతి బాగాలేదు, మనము ఏదో ఒకటి చేయాలి. మరి నువ్వు కూడా ఎట్లా టీడీపీకి ముందర ఫ్యూచర్ లేదు, నువ్వు రానా మాటను
అని చెప్పాను. ఏదో ఆలోచించుకున్నాడు, 8 నెలల తర్వాత వచ్చాడు. నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పి చెప్పాను. నేను ఇంటికి వచ్చాడు, నా మర్యాద నిలబడినందుకు సదా నీకు నా సహాయం ఉంటుందమ్మా. రేవంత్ గురించి మాకేం దాయాది, మాకేం ఏం వ్యతిరేకం అంటే, వాస్తవానికి ఆ అన్నమ్మ గారికి ముఖ్యమంత్రి పదవి రావాలి, టీపీసీసీ రావాలనేది చర్చ నడుస్తుంది. ఈ టైంలో రేవంత్ కూడా అదే డిమాండ్తో కాంగ్రెస్లో చేరడాన్ని ఎలా జీర్ణించుకుంటారు తెలియదు. ఆయన ఏ డిమాండ్లతో వచ్చాడు తెలియదు. పార్టీలో అందరు కలిసి పిలిచాము, వచ్చాడు. కూరగాయ డెమోక్రటిక్ సెటప్ ఇది, పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకోవాల్సిందే, మేము కాదు. మీకు ఇష్టం సరే, అన్నగారికి కూడా ఇష్టమేనా? అన్నగారికి ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? మాకేమంత దయాదులా? అంటే ఇప్పుడు తనకు రావాల్సిన దాన్ని ఒకవేళ ఎవరిది, ఇది శాసన ఎవరి హక్కు కాదమ్మా. ఎమ్మెల్యేలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు పార్టీ డిసిషన్ బట్టి పోతుంది. అన్నగారి కోరిక ఉండొచ్చు, ఉంటే తప్పలేదు, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. పార్టీ కూడా పార్టీ మంచి చెడ్డలు ఆలోచిస్తుంది కదా పార్టీ. అన్నగారికి లేడీ అనేది ఒక ఒక అడ్వాంటేజ్. అది అది అవును, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఉంది, పార్టీలో గెలిచినప్పటి నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాను. రేవంత్ కొత్తగా వచ్చాడు, ముఖ్యమంత్రి పదవి వద్దు అని ఎప్పుడు ఎవరు అనం. అది పార్టీ కూడా ఆలోచిస్తుంది కదమ్మా. సో అడగడం ఎవరైనా అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు పిసిసి పదవి అర్ధగారికి ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. వస్తే సంతోషం, రాకుంటే సంతోషం. రాకుంటే వస్తే ఇంకా బాధ్యతలు ఎక్కువైతాయి. తను కష్టపడాలి, భర్తగా నేను నా సహకారం అందియాలి. మళ్ళీ కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తాయి. మీరు ఒక మగవాడి గెలుపుకు ఇంట్లో ఒక ఆడది కారణం అంటారు. ఇంట్లో ప్రశాంతత లేకుంటే ఎవరు బయటికి, మీరు కాదు ఎవరు నెగ్గరికి రాలేము. ఇప్పుడు ఆమెకు ప్రశాంతంగా ఉండకుండా ఆమె కూడా నెగ్గరికి రాలేదు. ఒకరి ఘోరం సహకరించుకుంటేనే పైకి వస్తాం. అన్నగారు ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు అనుకుంటున్నారా మీరు, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ రాజకీయాలను బట్టి? నేను ముఖ్యమంత్రికి అర్హత ఉందా లేదా అనేది పార్టీ గుర్తింపుని బట్టి, పార్టీకి సేవ చేసేదాన్ని బట్టి. అంతేగాని గుర్తింపు అందరు సీనియర్లు కూడా ఉన్నారు, ఈమె కంటే సీనియర్లు ఉన్నారు అని ఒక్కటైతే చెప్పగల. 57 నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ఒక తాలూకాన్ని నిలబెట్టుకున్న కుటుంబం, ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరినైనా చూపిస్తే మీరు తయారు. మెరిట్స్ అన్నీ ఉంటాయి, మెరిట్స్ని బట్టి పార్టీ, ఆ పార్టీ విల్ టేక్ డెసిషన్ అప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నియోజకవర్గాన్ని, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు అనొచ్చు, కానీ అభివృద్ధి అనేది పెద్దగా లేదు అనేది ఒక ఆరోపణ మీ మీద. లైక్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇలాంటివేమీ పట్టించుకోరు అనేది. సార్, జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాన్స్టిట్యూన్సీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సార్? నేను తెలియగలుగుతున్నా. ఒక అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్రాంతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కుప్పంలో ఉందా సార్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్? పోనీ కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యూన్సీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఇప్పటికి సిద్దిపేటలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒక స్టేట్ ఒక పాలసీగా, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కేసీఆర్ ఈ తెలంగాణ తీసుకొచ్చారు, పోరాడారు, ప్రజలు మెప్పు పోతుంది. నేను కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని వచ్చాను నేను అని చెప్పే అబద్ధాల్లో ప్రజలను బాగా నమ్మించాడు, అంతవరకు సఫలీకృతుడయ్యాడు. సో తెలంగాణది ఇచ్చినది కేసీఆర్ కాదు, ఇచ్చినది సోనియా గాంధీ. కాంగ్రెస్ యొక్క మాట తప్పని మాట ఇంద్రమ్మ గారు ఎప్పుడో వదినం ఇస్తాము, కొన్ని పరిస్థితుల్లోని బయటపడకుండా చెప్పిన మాటను సోనియమ్మ గారు నిలబెట్టుకున్నారు. మరి మీరు ప్రజల విశ్వాసాన్ని ఎందుకు చూరగొనలేదు? తెలంగాణ ఇచ్చినా కూడా మీరు ఎందుకు ప్రజలకు ఆ విషయం చెప్పలేకపోయారు? మీకు చిన్న కథ చెప్తాను. ఓ మహారాజు గారు ఆ రాజ్యం మీద పులిబడి దినా మంది నిలిపోయేది. నా పులిని చంపిన వారికి నా బిడ్డని ఇస్తా అని చెప్పి ఒక దినము పక్క దేశం మహారాజు పోతూ పులి అడ్డం వస్తే దాంతో యుద్ధం చేసి చంపి దాని గోర్లు తీసుకొని పోతాడు. చనిపోయిన కొద్దిసేపటికి ఒక సాకలోడు గాడిద మీద కూర్చొని బట్టలు పూట మోసుకొని భార్యతో కలిసి వస్తుంటే చచ్చిపోయిన పులి ఉంటుంది. అరే పులిని చంపితే రాజు బిడ్డని ఇస్తా అన్నాడు, నేనే చంపిండా అని చెప్పి పులిని తోక గాడిద కట్టుకొని తీసుకొని వస్తాడు. భార్య తప్పడం కొడుతుంది, మంది అందరిని సాకలోడు చంపిండు, పులిని చంపిడు పా నాకు బిడ్డని అన్నట్లా
ఆ పరిస్థితిలో మా వాడు సాగలు విరిగాడు అంతే కానీ ప్రజలకు తెలిసిన రోజు ఈయన రాళ్ళ దెబ్బలు తప్పవరు రాబోయే ఎలక్షన్లకు. ఈయన తెలంగాణకు చేసినది అంటూ ఏం లేదు, ఈయన కుటుంబానికి తప్ప. ఈయన చరిత్ర కూడా ఈయనని ఈయన ఊర్లో పోతే ఎవరేమంటారు అడగండి, దుబాయ్ శేఖర్ అంటారు. ఈయనని ఎవరన్నా చంద్రశేఖరరావు అంటారా? ఈయన దుబాయ్ శేఖర్ అని ఈయన బిరుదాంకితుడు. మరి సోకాల్డ్ ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న వీరిది చరిత్ర ఎంతనో అందరికీ తెలుసు. సరే కొద్దినాళ్ళు నడుస్తుంటుంది. సో వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ మంచిగా ఉంది, చాలా బాగుంది, గట్టిగా పనిచేస్తే ఈజీగా 90-95 సీట్లు ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఇది సాధ్యం అవుతుంది? సార్ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గురించి కానీ ఎవరి గురించి, కాంగ్రెస్ పార్టీ సారథ్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను సారథ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను తక్కువ చేయడం కానీ నా భార్య కావాలని కానీ నాకు పార్టీ ఇష్టం. అది పార్టీ వాళ్ళ మెరిట్స్ వాళ్ళు ఆలోచించుకోవాలి. మామూలుగా ఇప్పటికి ఎన్ని దేశాలు తిరిగారు? దాదాపు 25 దేశాలు తిరిగారని విన్నాం. ఎక్కువ తిరిగాను. అవునా? ఏంటి సార్ మీకు అంట విమానయానం ఇష్టమా లేదంటే ప్రయాణం? విమానయానం కాదు, ప్రయాణం తెలుసుకోవడము, ఎక్కడ ఏమున్నాయి, ఏంది, ఏం కథ. నేను యూరోప్ తిరిగాను మొత్తం, ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ మొత్తం తిరిగాను. లండన్ పోయి వచ్చాను, దెన్ ఆఫ్రికన్ కంట్రీస్ పోయాను, ఆస్ట్రేలియా పోయాను, దెన్ సౌత్ అమెరికా పోయాను. కల్చర్ ఏంది, ఏం కదా, మొగోడు తిరగక చేయడా, ఆడది తిరిగి చేయడా అనే సామెత. ఐ బిలీవ్ ఇన్ మొగోడు తిరగక చేయడా. ఓకే ఓకే, అందుకోసం తిరుగుతాను. రైట్. నాకు బుక్కులు చదివేది బాగా ఇంట్రెస్ట్. అవును, ఇంగ్లీష్ మూవీస్ చూడడం, పుస్తకాలు చదవడం, పాత హిందీ. ఇప్పుడైతే ఈ సినిమాలు చూడక ఏ ఒక నా ఆత్మీయుడు, నేను అతి ఎక్కువ గౌరవించే తమ్మాడి భరద్వాజ్ గారు, వారు ఏమైనా ట్రయల్ మూవీస్ ఉంటే వారితో కలిసిపోయి చూడడం. ఏదైనా ఆమె సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నప్పుడు రెండు మూడు సినిమాలు థియేటర్లో పోయి సినిమా చూడక 25 ఏళ్ళు ఉంటుంది. అవునా? సమర్సింహారెడ్డి సినిమా చూసారా? సమర్సింహారెడ్డి గారి సినిమా ఇంట్లో టీవీలో. ఏంటి ఆ సమర్సింహారెడ్డి భరతసింహారెడ్డి సినిమాలన్నీ మీ గురించే? నరసింహారెడ్డి గారు భరతసింహారెడ్డి అని తీసింది సి కళ్యాణ్. అవును. సమర్సింహారెడ్డి గారు తీసింది బాలకృష్ణ. అవును. అంటే ఏంటి ఇవన్నీ మీ కుటుంబం? నేను దీనికి అయితే సార్ హ్యాండ్ షేక్ టు మై ఫాదర్. ఓకే. మా నాన్నగారు ఆ రోజు మాకు ఈ రెండు పేర్లు పెట్టారు స్టేట్లో, ఒక్కళ్ళు లేని పేర్లు పెట్టారంటే ఆయనకు వచ్చిన ఫోర్త్ థాట్ మేము సదా. అవును. ఆ రోజు సమర్సింహారెడ్డి భరతసింహారెడ్డి అని పేర్లు ఎవరు లేవు. అవును. మా నాన్నకున్న విజన్తో ఆ పేర్లు పెట్టినందుకు నేనైతే విఆర్ ప్రౌడ్ విఆర్ సత్యారెడ్డి సన్స్. మీకు బ్రహ్మానందం అంటే కూడా బాగా ఇష్టం అంట కదా? బ్రహ్మానందం ఇష్టమే, ఎన్ని టైంపాస్, మంచిగా నవ్వించేవాళ్ళంటే ఎవరన్నా ఇష్టమే. అవునా? ఓకే ఓకే ఓకే. నాకు రాజబాబు అంటే చాలా ఇష్టం. ఓహోహో, పాత. ఓకే. రాజబాబుతో డైలాగ్ ఎప్పటికీ నేను మర్చిపోను. అది పిన్ని అనే సినిమాలో రేలంగి తండ్రి రోల్ ఉంటాడు, రాజబాబు కొడుకు రోల్ ఉంటాడు. అరే గాడిదే కొడుక అంటాడు. నాన్న నువ్వు గాడిదే, నేను కొడుకును అంటాడు. విజయ నిర్మల రామ దాంట్లో హీరో ఇద్దరు రాజబాబు కాంబినేషన్, కాంతారావు గారు దేవిక ఉన్నారు. ఏంటి సార్ మీ భవిష్యత్, మీ విజన్, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? ఇంకేంది 64 ఏళ్ళు. వ్యక్తిగా ఇంకేముంది, ఉన్న ఒక 6-7 ఏళ్ళు వ్యాపారాలు చూసుకొని రిటైర్ కావాలి. ఎటు హిమాలయాలకు వెళ్ళిపోతారా, విదేశాలు? నాకు అవన్నీ ఆ తాలూకా. ఓకే. నా తాలూకా నాకు మా ఊర్లో మా మందిలో కలిసి ఉంటుంది. సో ప్రత్యక్ష రాజకీయాలు కాకపోయినా అన్నమ్మ గారికి సహకరిస్తూ? అది తప్పేది కాదు, బతుకన్న దినాలు ఆ భార్యనైతే ఎవరు, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. ఆమె నాకు తప్పేది కాదు, నేను ఆమెకు తప్పేది కాదు, మా ఇద్దరికి తప్పేది. ఒకవేళ ఈ రాష్ట్ర ముఖ్య పదవి ఆమెకు వచ్చే పరిస్థితి ఉంటే మీరు వెనక నుండి నడిపిస్తారా? అవసరం లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. ఆమె తను చేసుకోగల స్తోమత తనకుంది. నేను ఒకటి చెప్తాను, ఆమె ఒకటి చెప్తుంది, ఈ అధికారులు ఏం చేస్తారు? మేడంకు సార్ చెప్పాడు అని చెప్తారు, సార్కు మేడం చెప్పింది అని చెప్తారు. కనుక ఆ పరిస్థితి రాకుండా ఏమన్నా ఆమె ద్వారానే చెప్పిస్తారు. సో మీరు తెలివిగా ప్లాన్ చేశారు, అన్నీ మేడం మీద వేసేసి మరి హ్యాపీగా విదేశాలు సినిమాలు ఎంజాయ్. తప్పులు జరుగుతుంటాయి, ఇట్లా పొరపాట్లు జరుగుతున్నాయి, సరిదిద్దుకోండి, తెలుసుకొని సరిదిద్దండి. నేను కూడా తప్పు ఉండొచ్చు, నేను చెప్పడం మాటలు ఏమి ఉండొచ్చు, తెలుసుకో అని చెప్తాను. మీరు పర్సనల్గా అన్నీ మేడంకి వచ్చేసి మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు?
నేనంటే ఇంజను పెట్రోలు ఎక్కడి నుంచి వస్తుందో పెట్రోల్ పోయాలి. ఓకే, వ్యాపారాలు చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్నీ ఒక గార్డెన్ పడ్డాయండి. అంటే మైనింగ్ వ్యాపారాలు అంటే ఇప్పుడు ఈ మీ మీద 33 కోట్ల జరిమానా పడ్డ తర్వాత 33 కోట్ల కోర్టుకు పోయాం, 3 కోట్ల పెనాల్టీ పెట్టింది. ఆ 33 కోట్ల పెనాల్టీ కూడా ఓన్లీ రాజకీయ కారణాలు. యాక్చువల్లీ అంటే మీరు తవ్వలేదా, ఎక్స్ట్రా మీరు తవ్వలేదా మైనింగ్? మీరు మీకు ఇచ్చిన దానికంటే అధికంగా మీరు తవ్వ రాయి అండి. అదేమి ఎక్స్పోర్ట్ చేసేది కాదు, ఇండకంటే సైజులు తీసి కంకర అండి. కంకర నేనేం ఏం అమ్ముకుంటే ఎంత వస్తుందండి దాంట్లో? దానివల్ల ఒరిగేది ఏముంది? ఇప్పుడు అంత 33 కోట్లు ఏ దగ్గర నేరం ఏం చేశారు? 30 నా కూతురు పేరు మీద మైనింగ్ లైసెన్స్ ఉన్నందుకు మేడం మొత్తం నాతో రికార్డు ఉందండి. అది కోర్టులో వచ్చినప్పుడు ఆల్రెడీ ఫైల్ చేసుకున్నాము. హైకోర్టు ఇన్ఛార్జ్ చీఫ్ జస్టిస్ ఉన్నాడు కనుక తీసుకోవడం లేదు. అది వస్తుంది, అట్లే పోస్ట్ పోన్ అవుతుంది. చీఫ్ జస్టిస్ పోస్ట్ అయితే అది వచ్చేస్తుంది లిస్టుకు. దాంట్లో నెట్టంపాడు జూరాల డ్యామ్ కట్టినప్పటి నుంచి అఫీషియల్ క్వారీ ప్రాజెక్టుది మన్నాపూర్, అదే క్వారీ. దానికి వాళ్ళే రోడ్ వేశారు. జూరాల డ్యామ్ అయిపోయాక వాళ్ళు ఆ క్వారీని వదిలిపెట్టుకుంటే నేను మైనింగ్ రిస్క్ తీసుకున్నాను. జూరాల డ్యామ్ వాడిన రాయి ఎంత ఆ డ్యామ్ నుంచి వచ్చినది? ఆ మైన్స్ నుంచి వచ్చి అదే మైన్ నుంచే అదంతా తీసుకొని నీవే మైనింగ్ చేసావని చెప్పి నా మీద పెనాల్టీ వేస్తే నేను ఎక్కడ పోవాలి? వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, ప్రతి డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళకి డబుల్ రాయల్టీ వచ్చింది. రాజకీయ ప్రేరేపితం అంట? రాజకీయ 100కి 100% ఇంకా నేను చెప్తాను. దాంట్లో మదన్ మన ద గ్రేట్ సిద్దిపేట మంత్రి గారు, నేను నా భార్య ఏమింది ఏం కేసు ఇది అంటే ఇట్లా ఉంది అంటే నేను లెటర్ రాస్తాను అంటే నువ్వు లెటర్ రాస్తే ఇరికిస్తాడు తప్పక హరీష్ రావు. ఫేర్ ఫెలో కాదు ఆమె. నా కూతురు ఉంది అది ఉంది అని నువ్వు ఇది ఇల్లు అవన్నీ ఏం రాయొద్దు. ఎగ్జామిన్ ఆన్ ద మినిట్స్ అండ్ డూ జస్టిస్, అంతే. అంతకంటే ఎక్కువ రాయొద్దు, ఇది తప్పు, ఇవన్నీ ఇంత ఉన్నాయని. ఆయన కావాలని ఆ కేసును కొట్టేసుకుంటూ ఆర్డర్స్ ఇచ్చాడు. డికే అరుణ గారు ఉత్తరం రాసినందుకు చాలా క్రిమినల్ థాట్. మీరు ముందే ఊహించారు చాలా, ఎందుకంటే తెలుసు కదా వారి ఐషత్ ఎంత, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు ఏం కాదు. ఏ రకంగా వచ్చి ఇంటికి వచ్చి దినాం వచ్చి అడుక్కొని అన్న అక్క అని అడుక్కొని పనులు చెప్పుకుపోయేవాడు. ఇప్పుడు మనిషికి చెడి బతికినోడు, బతికి చెడినోడు, వీళ్ళంతా చెడి బతికిన వాళ్ళు. పెద్ద ఇంటితనం నుంచి కానీ పెద్ద వంశ పారంపరాల హక్కులతో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ వాళ్ళ ఆ క్రికెట్ మెంటాలిటీ ఉంటుంది అని చెప్పి తనే వేరే వాళ్ళతో కోర్టులో వేయించి మా గద్వాల వాళ్ళతో ఈ కాపీ కోర్టుకు పంపించాడు. దానికి బోస్లే కాదు, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఎమ్మెల్యే లిటరాసింటు తన కూతురు ఉంది అని వెంజన్స్తో ఇది చేసుకున్నాడు. సో మీ పిల్లల్ని మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవారు అంటారు మీ ఇద్దరు పిల్లల్ని? ఏనాడు కొట్టను కూడా కొట్టలేదండి పిల్లలు. నాకు 3 కూతుర్లు, ఎవరిని కొట్టే అవసరం కూడా కలగలేదు. కొట్టే అవసరం అందరిని పిల్లల్ని బాగా చదివించాను నేను. నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎప్పుడు కాంప్రమైజ్, ఏదాన్ని కాంప్రమైజ్ కాలేదు. అందరిని మసూరిలో తర్వాత బెంగళూరులో ఉన్నది చదివేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సైడ్ ఎందుకంటే మేము పెద్ద చదువుకోలేదు, నా పిల్లలు చదువుకోవాలని నాకు తపన ఉంది. ఎక్కడ చూసినా మీ కుటుంబమే మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలు శాసించేది. శత్రువులు మీరే, ప్రత్యర్థులు మీరే, మిత్రులు మీరే, ఇదంతా కానీ లోపల మీరందరూ ఒకటే అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు అరుణ ఓడిపోని కారకుడు, అప్పుడైనా కంసలోని మర్డర్ కేసు దానివల్లనే. దానికి కారకుడు ఎవరు అనేది గద్వాల ప్రజలకు తెలుసు, కానీ నింద అయితే మా మీద పడింది. నా సిస్టర్ సన్ను పిల్లాడు చదువుకుంటాడు అని చెప్పి పుల్లిచ్చాము. ఇంట్లో ఉండి కొన్ని తప్పుడు కార్యాలు జరిగినందుకే బుద్ధురాని ఆయన అని చెప్పి మెల్లగా తప్పించుకున్నాం. దానికి ఫలితం అనుభవించాను. ఇంకా అప్పుడు ఉన్నప్పుడు మొత్తం పల్లెల్లో ప్రతి ఒక్కరు భరత్సింహాడి అల్లుడు, భరత్సింహాడి మేనల్లుడు అని చెప్పి బంగ్లాల్లో ఉండేది. అందరితో పరిచయం, తను ఒక వర్గాన్ని తయారు చేసుకొని తను పొట్టిగా నిలబడాడు. ఇప్పటికి 2 మాటలు నిలబడి ఓడిపోయాడు, మళ్ళీ నిలబడతాడేమో ఇప్పుడు.
వాళ్ళ పార్టీ నాకు సంబంధించిన ఇష్యూ కాదు. అలాగే చిట్టం రామ్మోహన్ రెడ్డిని కూడా మీరు బాగా ప్రోత్సహించారని, ఆయన రాజకీయ జీవితం ఇచ్చిందే మీరు అలాంటిది, ఆయన కూడా ఇప్పుడు మీకు రెడ్డి గారు యాక్చువల్లీ నక్సలైట్ల చేతిలో టార్గెట్ నేనండి. ఓహో, ఓకే. మీకు కోబాడు గాంధీ గారు కూడా చెప్పారు, భరత్ సింహారెడ్డి గారు కోసం వాళ్ళు సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు నా కోసం. నా మీద ఒక 6-7 మాటలు అటాక్ చేశారు, నేను దొరకలేదు. నా అదృష్టము వాళ్ళ దురదృష్టము, నేను దొరకలేదు. దొరికే పాపం చిన్నారెడ్డి గారి మీద ట్రై చేశారు, గురునాథ్ రెడ్డి మీద ట్రై చేశారు, వీరన్న మీద ట్రై చేశారు, లాస్ట్కు ఈ మనిషి దొరికాడు నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు బలిపశయ్యారు. అది ఒక కుటుంబం, చెడిపోయిన కుటుంబం. పాపం ఆగస్ట్ 15 రోజు జెండా ఎక్కించేటప్పుడు కాల్సి చంపితే ఏదో ఇంటికి, నేను పెద్దవాడిని కనుక నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. ఇప్పుడు రెక్కలు వచ్చాయి, మళ్ళీ సొంతంగా తాను తన కాంగ్రెస్ పార్టీ బాగాలేదేమో, తను సొంతంగా పైకి ఎదగాలన్నది, పోయాడు నిలబడితే నిలబడి తెలిసిపోతుంది నెక్స్ట్ టైం రాజకీయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. చాలా చాలా అద్భుతమైన విషయాలు 50 నుంచి ఒక్కసారి మళ్ళీ మమ్మల్ని అలా తీసుకెళ్లారు, టైం మిషన్ వెనక్కి తీసుకెళ్లారు. సో మీరు ఇంక ఇలాగే ఆరోగ్యంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని యోయో టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.